నా పేరు ఉమామహేంద్ర. చార్మినార్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు పాత నగరంలో ఏదైతే ఎంఐఎం ఒక అరాచకాలు జరుగుతున్నాయో దానికి అంతం చేయడానికి చాలా ప్రజలు ఇక్కడ పాత నగరం ప్రజలు సమాయక్తమై ఎదురు చూస్తున్నాము. ఈ ఎన్నికలు ఎప్పుడైతే ఎంఐఎంకు గుణపాఠం చెప్పాలని, మా పోటీ డైరెక్ట్ ఎంఐఎంతోనే ఉంది కాబట్టి ఈరోజు నుండి మేము ఎంఐఎంకు హెచ్చరిస్తున్నాం. చార్మినార్ నియోజకవర్గంలో ఎంఐఎం ఒక కౌంటర్ మొదలైంది. ఈసారి ఎన్నికల్లో మా తలాఖ ఏంటిదో చూపిస్తాం. ఇప్పుడు భయభ్రాంతులకు కావాల్సిన అవసరం లేదు. ఈ ఎంఐఎం పార్టీ ఏవైతే ఎరాచకాలు చేస్తున్నాం, ఇటు హిందువులనే కాదు ముస్లింలు కూడా చాలామంది పీడితులు వాళ్ళ ఏంటి ఉన్నారు, వాళ్ళు కూడా ఈ యొక్క ఎన్నికల గురించి ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో చార్మినార్ యొక్క అభివృద్ధి గురించి, ఎన్నికలలో అభివృద్ధి గురించి ఏ విధంగా మాట్లాడాలి, అది కాకుండా అరుగుల మీద కూర్చొని మాట్లాడే స్పీచ్లు ఇచ్చుకుంటా అక్బరుద్దీన్ ఓవైసీ మరియు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ కాలం గడుపుతున్నారే తప్ప ప్రజలకు మాటలతోనే సంతోషపడుతున్నారు. అభివృద్ధి అంటే మేము చూసుకుంటూ వస్తున్నాం, 30 ఏళ్ళ నుండి పాత నగరంలో ఎంఐఎం వెళ్తున్న రాజ్యాన్ని తిప్పికొట్టడానికి ఈరోజు ప్రజలు ముందున్నారు. కాబట్టి ప్రతి ఓటరుకు నేను విజ్ఞప్తి చేస్తాను, హిందూ ముస్లిం అన్ని తేడా లేకుండా అందరు కలిసి కట్టుగా అభివృద్ధి లక్ష్యంగా, ఎందుకంటే మెట్రో రైలును అడ్డుకుంటూ ఇంతవరకు మెట్రో రైల్ కూడా పాత నగరానికి రావకుండా చూస్తున్నారు. ఇంతవరకు ఇక్కడ చార్మినార్ ఒక పెడెస్టేరియన్ జోన్ పేరు మీద చుట్టుపక్కల రోడ్లను అభివృద్ధి చేయలేదు. ఆ రోడ్లను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే ఇక్కడ ఒక అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో మేము సూచిస్తాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్.